ప్రియులారా ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం। మన ఉదయం లేచిన మొదలుకొని పడుకునేంత వరకు అనేకమైన వార్తలు మనం వింటూ ఉన్నాము। కొన్ని వార్తలు మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నాయి, మరికొన్ని వార్తలేమో దుఃఖము నిట్టూర్పు విచారము బాధను కలుగజేస్తూ ఉన్నాయి। అయితే మెట్టుకు మేము తీసుకొచ్చిన వార్త ఇది, సర్వలోక ప్రజలకు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటన్నది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది। ప్రియమైన వాళ్ళరా, మరి యేసు వారి యొక్క జన్మదినం ప్రపంచంలో 200 దేశాల కంటే అధికమైన దేశాల్లో మన క్రిస్మస్ వేడుకలు యేసు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు। ఏ వ్యక్తి జన్మదినమైనా ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితం అవుతుంది। ఉదాహరణగా మన మన గాంధీ గారి జయంతి మన ఇండియా అంతా, మన భారతదేశం అంతా జరుపుకుంటాం, మహాత్ముడు స్వాతంత్రం తెచ్చాడని। కానీ ఆయన జన్మదినాన్ని అమెరికాలో జరుపుకోరు, అనుక అమెరికాలో అబ్రహాం లింకన్ గారి జన్మదినం జరుపుకుంటారు। కారణం ఏంటంటే ఆ దేశానికి ఆయన గొప్ప వ్యక్తి, అంటే ఒక గొప్ప వ్యక్తి జన్మదినము ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది। కానీ యేసు వారి జన్మదినము ఒక దేశం కాదు, 280 కంటే అధికమైన దేశాలు ఉన్నాయి, వాటిలో 200 దేశాలు జరుగుతుందంటే ఇది ఒక మహాపండుగ అనే విషయము మనం గుర్తించాలి। రెండవది, క్రిస్మస్ అనగా ఇది సర్వలోక ప్రజలకు కూడా మహా సంతోషకరమైనది, మామూలు సంతోషం కాదు, సామాన్యమైన సంతోషం కాదు, మహా సంతోషం ఇచ్చేది। అంత మాత్రమే కాదు, ఇది ఎవరికంటే ప్రజలందరికీ, ప్రజలందరికంటే ఒక ప్రాంతము, ఒక భాష, ఒక దేశం అని లేకుండా లోకంలో జన్మించిన యావత్ మానవాళికి కూడా ఇది। కానీ ఈ సంతోషకరమైన వార్త ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, లోకంలో మానవులందరూ కూడా పాపములో ఉన్నారు, బైబిల్ సెలవిస్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దూడానికి మహిమను పొందలేకపోతూ ఉన్నారు। నీతి మంత్రులు లేడు, ఒక్కరు లేడు, గ్రహించేవాడు లేడు, దేని వదకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాల వారని అని బైబిల్ రాయబడింది। ఇలాంటి లోకంలో ఉన్న మానవాళ్ళు రక్షించడానికి పాపము లేని వ్యక్తి అవసరమైంది। లోకంలో పాపం చేయని వారు ఎవరున్నారు, అందరూ పాపులే। మొదటి రాజులు 8:46 రాయబడింది, పాపము చేయని వాడు ఒక్కడు లేడు। ప్రసంగ గ్రంథం 7:20 రాయబడింది, పాపము చేయక మేలు చేయచ్చు నీతి మందుడు భూమి మీద ఒకడు లేడు, అందరు చెడిపోయింది వారి। ఇలాంటి లోకానికి ఆ దేవాతి దేవుడి ఆకాశమును సముద్రమును భూమిని అందరి సమస్తాన్ని నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడే ఒక సృష్టముగా, ఒక సామాన్యమైనటువంటి మనిషిగా, దాసునిగా, రిక్తునిగా లోకంలో జన్మించాడు। ఇదే ప్రజలందరికీ సంతోషకరమైన వార్త। ఆలోచించారా, దేవుడే మానవుడిగా పుట్టడం కనుక నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి గొప్ప మరి శాస్త్రవేత్త చంద్రమండలం మీదకి వెళ్ళాడు, అందరూ అడిగారు ఆయన్ని, అయ్యా ఆ చంద్రమండలం వెళ్ళొచ్చావు కదా, ఏం చూసావు ఏం చూసావు అంటే అన్నాడు, నేను చంద్రమండలం మీదకి వెళ్ళింది అద్భుతం కాదు కానీ ఆ నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, ఆకాశం అని చూసినప్పుడు వాటన్నిటి కలిగిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఈ లోకంలో ఒక సామాన్యమైన మానవుడిగా పుట్టడము మహా అద్భుతం అన్నాడు। కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రియులు ఎందుకు ఈ లోకానికి పుట్టారు, ఈ లోకానికి రావాల్సి వచ్చింది, బైబిల్లో రాయబడింది పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని రాయబడింది। కాబట్టి పాపులను మానవ రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు, కానీ పాపుల కోసము ఆయన తల్ల ముండ చేయడము, తన హస్తాలు మేకులు, సకల బల్యము విభంత దున్నబడింది, చివరి రక్తపడి వరకు కాల్చాడు, చివరిలో మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, మూడోదిన్న ముట్టం చేయడం తిరిగి లేచాడు। యేసు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది, మిగతా సమాధులన్నీ కూడా కుమ్ముతూ ఉన్నాయి, అది యేసువారి సమాధి ఈనాటి వరకు కూడా ఖాళీగా ఉంది। ఆయన పరలోకి వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు, సరళ మధ్యకాశ రాబోతున్నాడు, ఎవరైతే యేసుడు విశ్వాసం ఉంచుతారో ఎవరి పాప అయితే క్షమించబడుతుందో కనుక వారు దేవుని కలుసుకుంటారు। యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయను అని దైవాన్ని సెలవిస్తుంది। కానీ ప్రియమైన వారులారా, యేసు నమ్మిన వారికి వివేకాలు కూడా సంతోషము, దుఃఖము లేదు, ఆనందము,
దేవునితో ఉంటారు. ఏడుపు లేదు, వేదన లేదు, బాధ లేదు, హాస్పిటల్ లేదు, వైద్యాలయం లేదు కనుక ఆ పరలోకంలో. అలాంటి నిత్యత్వంలో సంతోషంలో యేసుక్రీస్తు సదాకాలం ఉండాలంటే యేసు ప్రభువు విశ్వాసం ఉంచాలి. దానికి వేరే నిత్య తర్కం ఉంది. అది అజ్ఞానము, పురుగు చావదు, ఆకలి, కేకలు, వేదనకరమైన స్థలం. దాన్ని తప్పించుకోవాలంటే యేసు వారే మార్గమై ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ప్రవేశింపరని యేసు వారు సెలవిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, మీరు ఎవరైనా పర్వాలేదు, ఏస్తా ఉన్న పర్వాలేదు, కానీ యేసు నేను పాపిని, నా పాపాన్ని క్షమించని చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణ ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. సూక్ష్మంలో మోక్షం కానీ నేడే ప్రభు నేసందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీరు నుంచి వారు గొప్ప ఆత్మరక్షణ పొంది రాబోయేటువంటి ఉగ్రతని శిక్షణ తప్పించబడి దైవరాజ్యంలో సదాకాలం ఉండాలని మా ఆశ. అలా ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 11 నుండి 1 గంట వరకు ఆరాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి గల ప్రభువ, ప్రేమ స్వరూపి, మహిమ గల తండ్రి, మీ పాదముల కందనముల స్తోత్రములయా. అయా నా తండ్రి, చిన్నూరు గ్రామంలో ఆయన ఈ వీధిలో చేరి ఇప్పటి వరకు ప్రభువ మీ దాసుడు గారా ప్రభా, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి ధన్యవాదాలు స్తోత్రాలయా. అయా నా తండ్రి, మరి ప్రభువ ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభువ నాయన మార్పు చెంది ఆయన వారి ప్రభా అనేకులు ప్రభా మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభా నిన్ను గుర్తెరుగా నిన్ను వెంబడించేవారుగా ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన మరి ప్రభువ వారికి కావాల్సిన అవసరాలు తీర్చండియా. ఎవరైతే వ్యాధి బాధలో ఉన్నారో వారికి నాయన పూర్తి స్వస్థత ఆరోగ్యం దయచేయి తండ్రి. నాయన ఎవరైతే నాయన మరి ప్రభువ నాయన మరి అనేక రకములైన కారణాలైన నా తండ్రి మరి వేదంలో ఉన్నారో వారందరినీ ప్రభువ మీరు గుర్తెరిగి కరుణించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మరి ప్రభువ మరి మేము ముందుకు సాగిపోతున్నా మాకు ముందుగా మీరుండి మాకు తోడుగా మీరుండి ప్రభువ.